తోలు ఈ ఐదు పదాలు ఒక్కొక్క భాషకు సంబంధించినవి తెలుస్తాయి. దానివల్ల మనం సంస్కృత భాషని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఐదు పదాలు మొదట ఇంగ్లీష్ పదాన్ని తీసుకొని వాటిని గమనిద్దాం. ఇక్కడ మొదటి పదం ఇంగ్లీష్ లో ఏముంది? హలో చేయాలి, ఇది చెప్పండి. హలో ఆంగ్లంలో నమో నమః అంటారు. నమో నమః అనండి. హలో నమో నమః. నమస్కారం. తెలుగులో ఏమంటారు? నమస్కారం. తెలుగులో అయినా హిందీలో అయినా మళ్ళీ ఒకసారి హలో. సంస్కృతంలో నమో నమః. తెలుగులో నమస్కారం. రెండో పదం వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్. భవతః నామ కిమ్? భవతః నామ కిమ్. భవతః భవతః నామ కిమ్? నామ కిమ్. సంస్కృతం మీరు అనద్దు. భవతః భవతః నామ కిమ్? నామ కిమ్. నీ పేరేమిటి? నీ పేరేమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇంగ్లీష్ భవతః నామ కిమ్? భవతః నామ కిమ్. సంస్కృతం మీరు ఆ పదం. మూడో పదం చూడండి. మై నేమ్ ఇస్. మై నేమ్ ఇస్ లక్ష్మి. లక్ష్మి. మై నేమ్ ఇస్. మై నేమ్ ఇస్ లక్ష్మి. లక్ష్మి. సంస్కృతంలో మమ నామ. మమ నామ లక్ష్మి అస్తి. లక్ష్మి అస్తి. మమ నామ. మమ నామ లక్ష్మి అస్తి. లక్ష్మి అస్తి. కుశలి అస్మి. కుశలి అస్మి. అహం